బాలకృష్ణ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ఏది మాట్లాడినా ఒక సంచలనం. ఆయన మాట అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఆయన సెల్ ఫోన్లు ఇసురుగొట్టడం, ఫ్యాన్స్ను కొట్టడం, ఎవరొస్తే వాళ్ళని కొట్టడం, ఆయన మరి చిన్నపిల్లల చేష్టలు అనుకోవాలో లేకపోతేనేమో ఆయన మరి ఏమనుకోవాలో తెలియదు. కానీ ఒక పెద్ద హీరో గురించి మనం అంత తీవ్రమైన కామెంట్స్ చేయలేం. కానీ వాస్తవంగా ఏంటంటే ఆయన ప్రవర్తనలో కొంత అనుమానాస్పదమైనటువంటి ప్రవర్తన కనబడుతూ ఉంటుంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, అంత మెచ్యూరిడ్గా ప్రవర్తించేటువంటి గుణం కాదు ఆయనది. ఆ క్రమంలోనే ఆయన అనేక సందర్భాల్లో అనేక రకాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం కూడా మనం గమనించవచ్చు. గతంలో కూడా ఆడపిల్ల కనబడితే ముద్దన్న పెట్టాలి, రేపన్న చేయాలని ఒక పబ్లిక్ డయాస్ పైన ఒక పెద్ద హీరో మాట్లాడితే నిజంగా అది ఆయన మాట్లాడాడు కాబట్టి ఎంతో కొంత అందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కానీ అది ఏ ఒక్క వ్యక్తి, బయట వ్యక్తులు ఎవరు, ఏ రాజకీయ నాయకుడు కానీ ఒక సెలబ్రిటీ ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే నిజంగా ఈ మీడియా అంతా గగ్గోలు పెట్టేది, ప్రజలంతా కూడా నిరసన ప్రదర్శనకు దిగేవాళ్ళు. మరి బాలకృష్ణ అంతేలే అలాగే మాట్లాడతారులే అని చెప్పి వదిలేసినట్టున్నారు. అలాగే తోటి హీరోని లేపాక్షి ఉత్సవాల కార్యక్రమానికి పిలవలేదు. ఏంటంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు, నేను ఎత్తి నెక్కించుకోలేను అనేటువంటి మాట మాట్లాడటం. అంటే అది మాట్లాడే విధానం అహంకారపూరితంగా మాట్లాడేట, లేకపోతే తనకున్నటువంటి ధనాహంకారమా లేకపోతే కులాహంకారమా అనేది కూడా అర్థం కానటువంటి విషయం. అలాగే వాళ్ళు నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు అని మాట్లాడటం. ఎవరి బ్లడ్ అయినా ఒకే రకంగా ఉంటుందిగా. ఈ మానవ కోటిలో ప్రతి ఒక్కళ్ళ బ్లడ్ ఎర్రగానే ఉంటుంది. అందరికీ ఆ నాలుగు గ్రూపులే ఉంటాయి. ఇంకా అందుకంటే విభిన్నమైనటువంటి గ్రూప్ ఆయనకి ఏమైనా ఉందా? అలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం అనేది ఆయనకు అలవాటు అయిపోయింది. మళ్ళీ అంతేకాకుండా ఏం మాట్లాడతాడు ఆయన, అలగా జనం అంటాడు. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని అలగా జనం అంటారు. అలగా జనం ఏంటి, నీ వెనకాల ఉందంతా కూడా మంచి జనాలను, పక్కన వాళ్ళ వెనకాల ఉంది అలగా జనాలా? ఇలా అన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడతా, ఎవడు పట్టించుకోవట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తీర వచ్చేటప్పటికి నిన్న చేసినటువంటి కామెంట్స్ ఏంటి, అక్కినేని తొక్కినేని అని. అక్కినేని నాగేశ్వరరావు అని ఆయన వాళ్ళ నాన్నకు సమకాలీనుడు. ఆయన ఒక పెద్ద హీరో. వాళ్ళ నాన్న ఎంత హీరోనో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అంత హీరో. హైదరాబాద్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ రావడానికి స్టూడియో కట్టినటువంటి వ్యక్తి, అన్నపూర్ణ స్టూడియోస్ కట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని, వాళ్ళ నాన్నకు సమకాలీయుడైన వ్యక్తిని పట్టుకొని తొక్కినేనని మాట్లాడటం ఎంతమేరకు సమంజసం? ఆ రంగారావు, ఈ రంగారావు, ఎస్వి రంగారావు గురించి మాట్లాడేంత స్థాయి మీది? ఎస్వి రంగారావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరి ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ కానీ, ఆయన వేసిన పాత్రలు కానీ, వాళ్ళ నాన్నతో పోటీపడి పాత్రలు చేసినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు. ఆయన గురించి మాట్లాడటం ఇప్పుడు అవసరమా? ఇలాంటి వ్యక్తుల గురించి, పెద్దవాళ్ళ గురించి, గతించిన వాళ్ళ గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్థాయి కలిగి, ఒక హోదాను అనుభవించి పరమపదించినటువంటి ఆ వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇది మన గౌరవాన్ని మనం కోల్పోవటం తప్ప, వాళ్ళకి ఏదైనా ఉంటే మంచి మాటలతో నివాళులు అర్పించాలా? అంతేగాని ఈ రకమైనటువంటి చిల్లర కామెంట్స్ చేసి వాళ్ళ గురించి మాట్లాడటం అనేది మన స్థాయిని దిగజార్చుకోవటమే కదా. మరి ఆ విషయం కూడా ఆయనకి ఎందుకు అర్థం కాదు, అర్థం కానటువంటి విషయం. ఏదేమైనా కానీ ఆయన వ్యాఖ్యలు అసందర్భం, అందరూ ఖండించాల్సినటువంటి